మంది అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ప్లీజ్ ఎందుకు షోర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను యాక్చువల్లీ ఇప్పుడు నా ఫేస్ చూస్తే మీరు అనుకోవచ్చు ఎంత పఫ్ అప్ అయిపోయి ఉందంటే చాలా రోజుల తర్వాత ఏంటో చాలా ప్రశాంతంగా పడుకున్నట్టు అనిపించింది యాక్చువల్లీ మార్నింగ్ బయటకు వెళ్ళి వచ్చాం అనమాట సో సమ్ ఐ ఫెల్ట్ వెరీ టైర్డ్ పడుకోగానే మధ్యాహ్నం విపరీతమైన నిద్ర పట్టేసింది సో యాక్చువల్లీ నేను ఇవాళ ఒక సింపుల్ బ్లాగ్ లాగా అయితే షూట్ చేద్దాం అనుకున్నాను బట్ అంతా బిట్స్ అండ్ పార్ట్స్గా ఉందన్నమాట అంటే మార్నింగ్ యాక్చువల్లీ బయటకు వెళ్ళాను అప్పుడు అనుకున్నాను సరే చేద్దాము అని చెప్పి బట్ దెన్ మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చిన తర్వాత ఐ కుంట్ కంటిన్యూ అనమాట సో ఈవినింగ్ ఇది నేను ఇప్పుడే కాస్త ఫ్రెష్ అప్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను అనమాట సో ఇవాళ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాను అంటే మనకి అప్పుడప్పుడు కొద్దిగా గ్రూమింగ్ అవసరం కదండి కొద్దిగా మెయింటైన్ అనేది చేయాలి కదా సో ఇవాళ నేను జావేద్ హబీ పార్లర్కి వెళ్ళాను అనమాట సో అక్కడ నేను యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రై చేయబోతున్నాను అది ఎలా ఉంది ఏంటి మీకు కూడా ఒక రివ్యూ ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి అది మీకైతే చూపించబోతున్నాను సో ఫస్ట్ మీరు అది చూసిన తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉండబోతోంది ఇవాళ కంటెంట్ అయితే సో బిఫోర్ వి సీ ఆల్ దట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండ్ ఇన్స్టా ఐడి కింద స్క్రోల్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్ అంటే మార్నింగ్ జరిగిందానికి వెళ్ళిపోదాము ఆ తర్వాత మళ్ళీ కల్పిస్తాం ఓకే సో ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చారంటే జావేద్ హబీబ్ కానూరు బ్రాంచ్కి అయితే వచ్చానండి సో ఇవాళ ఏంటంటే ఒక చిన్న వెరీ సింపుల్ గ్రూమింగ్ సెషన్ అయితే అనుకున్నాను మెయిన్ దేనికి వచ్చాను అంటే ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ కోసం వచ్చాను అనమాట బట్ అందులో ఏంటంటే ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఐబ్రోస్ నేను థ్రెడ్డింగ్ కాకుండా వ్యాక్సింగ్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మా సిస్టర్స్ చాలా రోజుల నుంచి చేయించుకుంటున్నారు థ్రెడ్డింగ్ కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అలా కాకుండా వ్యాక్సింగ్తో కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది ఇంకా బాగుందని వాళ్ళు అన్నారనమాట సో సర్లే ట్రై చేద్దాము ఇప్పుడు ఏమంటారు చేసే వాళ్ళు కూడా థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మాస్క్ తీయాలి మళ్ళీ మనము తీసి ఉంచాలి ఇవన్నీ ఎందుకు వ్యాక్సింగ్తో ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాము వాళ్ళు కూడా మాస్క్ అయితే వేర్ చేసుకునే ఉంటారు కదా అని మెయిన్గా నేను ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను సో అవుట్కమ్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు చూద్దాము ఎలా ఉందో సో మీరు కూడా నాతో పాటు చూడండి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది థ్రెడ్డింగ్ బెటర్గా ఉందా వ్యాక్సింగ్ బెటర్గా ఉందా ఐబ్రోస్కి అని చెప్పేసి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది డీటాన్ వ్యాక్స్ అండి యూజువల్గా ఎప్పుడు డీటానే ప్రిఫర్ చేస్తాను ఫర్ ఆర్మ్స్ కానివ్వండి సో ఐబ్రోస్కి కూడా మనం ఇదే వాడుతున్నాము నాకు ఒక చిన్న డౌట్ ఉంది మామూలుగా ఫేస్కి ఇదే మన రెగ్యులర్ వ్యాక్స్ వాడేయచ్చా ఫేస్ కి సెపరేట్ గా ఉంటుంది కదా ఉంటుంది మ్యామ్ రెగ్యులర్ వ్యాక్స్ లో కూడా డీటైల్ వ్యాక్స్ అనేది చాలా వరకు చిన్న చిన్న బేబీ గ్రోత్ అనేది మనకి ఫేస్ మీద ఉంటుంది కదా సో అదేమవుతుందంటే అలా ఫేస్ మీద ఉండిపోతుంది దాని సపరేట్ గా అనేది ఏమి మనం పెట్టడానికి అవ్వదు కదా థ్రెడ్డింగ్ అవ్వాల్సి వస్తుంది సో దీనికైతే మీకు ఆ బేబీ గ్రోత్ కూడా రిమూవ్ అయిపోతుంది సో అర్థమైంది కదా డీటాన్ వ్యాక్స్ అయితే స్పెసిఫిక్ గా మనకున్న చిన్న చిన్న హెయిర్ కూడా పోవడానికి హెల్ప్ చేస్తుంది అంట సో అందుకని వీళ్ళు డీటాన్ వ్యాక్స్ అంటే ఆర్మ్స్ కేర్ అయితే వాడతారో అదే ఫేస్ పైన కూడా చేస్తారు సో దీని రివ్యూ ఎలా ఉందో మీకు నాతో పాటు తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసరికి మొత్తం హెయిర్ అంతా బ్యాక్ పుల్ బ్యాక్ చేసేసి మొత్తం అది బ్యాండ్ పెట్టేసింది తర్వాత స్వెట్ అది ఏమీ ఉండకూడదు కదండి వ్యాక్స్ అంటే ఇంకా నార్మల్గా మనం ఆర్మ్స్కి ఎట్లా వ్యాక్సింగ్ చేయించుకుంటామో అంతే సో అట్లాగా మొత్తం క్లీన్ చేసేసి ముందు చూసారా అంటే చాలా రోజులు అయింది కదా అట్లా ఎక్కువే ఉండింది అనమాట ఐబ్రోస్ యాక్చువల్లీ సో మొత్తం కొద్దిగా పౌడర్ అది మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఇట్లాగా మన ఇయర్బడ్ ఉంటుంది కదా ఇయర్బడ్ యూస్ చేసి అప్లై చేసింది అనమాట యాక్చువల్లీ నేను కూడా వీడియో తీసిన తర్వాత చూశాను ఎలా అప్లై చేసింది ఏంటి అని చెప్పి సో అట్లా కొద్ది కొద్దిగా ఇయర్బడ్తో అప్లై చేసింది అనమాట సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి అంటే ఒక్కసారి ఇట్లాగా సేమ్ ఆర్మ్స్కి మనకి ఎట్లా ఉంటుందో అంతే అనమాట నాకు కొద్దిగా కూడా పెయిన్ అనిపించలేదు యాక్చువల్లీ మనకి ఫోర్ హెడ్ కొద్దిగా మనకి అంటే ఏమంటారు మరి అంత సెన్సిటివ్గా ఉండదు కాబట్టి పెయిన్ అస్సలు లేదు
మా కజిన్ ఏమనిందంటే కాస్త కింద వైపు చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ రావచ్చు బట్ పైన అయితే అస్సలు పెయిన్ ఉండదు అనేసి అనింది. నిజంగా అంతే అనిపించిందండి, మనం థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు ఎంత నొప్పి వస్తుందో కదా ఒక్కొక్కసారి, బట్ అస్సలు నాకు కొద్ది కూడా పెయిన్ లేదనమాట. హార్డ్లీ ఒక ఎంత ఒక 10 సెకండ్స్లో మనకి పైన అయిపోయిందా అన్నట్టు అనిపించింది అనమాట. జస్ట్ ఒక్కసారి ఇట్లా లాగితే అయిపోతుంది, బట్ కొద్దిగా నాకు ఫస్ట్లో టెన్షనే అనిపించిందండి. మనకి ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఫేస్లో ఒకలాంటి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది కదా, ఆ షేప్ అది కరెక్ట్గా వచ్చినప్పుడు ఈ ఐబ్రో వ్యాక్సింగ్తో అంత పర్ఫెక్ట్గా మనకి వస్తుందా రాదా అనుకుంటా ఉన్నాను. బట్ మీరే చూస్తారు కదా అవుట్కమ్ ఓవరాల్గా తర్వాత ఎలా వచ్చిందో. మీకు తను చేస్తుంటే అర్థమవుతుంది కదండి ఎట్లాగా అని చెప్పేసి. అట్లా పీల్ ఆఫ్ చేయగానే మనకు అక్కడ అంతా క్లియర్గా అయిపోతుంది అనమాట. అండ్ డీ ట్యాన్ కాబట్టి ఇంకా ట్యాన్ కూడా పోతుంది. సో తను కూడా చాలా కేర్ఫుల్గా నిదానంగా చేస్తూ ఉందన్నమాట. యాక్చువల్లీ తను ఏం చెప్పిందంటే, మేడం ఇది మీకు కూడా నేను ఫస్ట్ టైం కదా చేయడం, సో నాకు మీ ఐబ్రో ఏమంటారా షేప్ అది అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, ఆల్రెడీ ఆ షేప్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది నీట్గా కాబట్టి అనేసి. సో కింద వైపు స్టార్ట్ చేసిందండి, కొద్ది కొద్దిగా చేయాలన్నమాట. మనం మొత్తం ఆర్మ్స్కి చేసినట్టు ఒకేసారి ఎక్కువ అప్లై చేసేసి చేయడం కాకుండా ఒక చిన్న చిన్న ఏరియా అప్లై చేసి పీల్ చేస్తూ ఉంది. సో అదిగోండి మనకి ఆల్మోస్ట్ ఈ ఐబ్రో అంతా అయిపోయినట్టే, ఇంకా చివర్లో చేస్తూ ఉందన్నమాట. నేనేంటంటే మరి అంత పర్టికులర్గా నాకు ఒక్క హెయిర్ కూడా వద్దు అన్నట్టు ఏం లేదన్నమాట. నేను ముందు చెప్పాను కదండి మీకు, ఇప్పుడు వాళ్ళు మాస్క్ తీసి థ్రెడ్డింగ్ అవి చేయడం ఎందుకులే అని నాకు ఆ ఎక్స్ట్రాస్ పోతే చాలు అన్నట్టు అనుకున్నాను. బట్ ఓవరాల్ అవుట్కమ్ మీరు చూసినప్పుడు మీరే సర్ప్రైజ్ అవుతారు. సో వన్ ఐబ్రో అయిపోయిన తర్వాత తన నెక్స్ట్ ఐబ్రో కూడా నేను మొత్తం చేంజ్ చేసుకున్నాను. మరి మొత్తం చూస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అండ్ లెంత్ కూడా వీడియోది ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి వన్ ఐబ్రో మాత్రం మీకు క్లియర్గా చూపించానండి. సో ఐబ్రోస్ ఓవరాల్గా మీకు తెలుస్తుంది కదా షేప్ ఇప్పుడు ఎట్లా వచ్చిందనేది. కొద్దిగా లెంత్ ఉన్న హెయిర్స్ ఏం చేసిందంటే లాస్ట్లో తను కట్ చేసేసింది, సిజర్తో కట్ చేసేసింది. సో ఇప్పుడు గివ్ అవే క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, మేము లాస్ట్ టైం హైదరాబాద్కి ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్కి వెళ్ళేది ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఆ వ్లాగ్లో నేను ఒక టెంపుల్కి వెళ్ళినట్టు చూపించాను. ఆ టెంపుల్ ఏంటో చెప్పండి, ఆ ఆన్సర్తో పాటు మీ నేమ్ అండ్ ప్లేస్ కూడా నాకు చెప్పండి. మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో వెళ్ళిన టెంపుల్ ఏంటి, టెంపుల్ నేమ్ ప్లస్ మీ నేమ్ అండ్ ఊరు అందులో మెన్షన్ చేయండి, ఓకేనా? సో అది గివ్ అవే క్వశ్చన్ నెంబర్ 2. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, యాక్చువల్లీ ఐబ్రోస్ వ్యాక్సింగ్ అనేది ఉంటుందనేది చాలామందికి తెలియదండి, నాకు కూడా అసలు చాలా రోజులు తెలియదు. అది చేయించుకునేటప్పుడు నాకు ఏమనిపించిందంటే అయ్యో ముందు తెలుసుంటే అంత బాగుండేదా అనిపించింది, చాలా కన్వీనియంట్గా అనిపించిందండి నాకు. యాక్చువల్లీ నేను ఇట్లా చేయించుకున్నాను బాగుంది అని చెప్పేదానికంటే మీకు నేను ఇట్లా చేయించుకునేటప్పుడు చూస్తే మీకు ముందు ఎలా ఉంది చేసేటప్పుడు ఎలా ఉంది అనే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది కదా, అందుకనే షూట్ చేశాను. సో మొత్తం ఐబ్రోస్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు చక్కగా ఆయిల్తో మసాజ్ చేస్తున్నారనమాట. ద మోస్ట్ రిలాక్సింగ్ పార్ట్ యాక్చువల్లీ, చాలా మంచిగా అనిపించిందండి. సో ఫైనలీ ఐబ్రోస్ వ్యాక్సింగ్ అయితే అయిపోయిందండి. నా సైడ్ నుంచి ఐబ్రోస్ వ్యాక్సింగ్ అయితే అ వెరీ బిగ్ థమ్స్ అప్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇనీషియల్గా భయపడ్డాను అంటే ఆ లైన్ కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి, బట్ చాలా చాలా బాగా వచ్చింది. మహేశ్వరి థ్యాంక్ యూ, చాలా బాగా చేసింది. అండ్ పెయిన్ అయితే అసలు ఆల్మోస్ట్ 50% ఆల్మోస్ట్ 70% తక్కువ అయిందనే చెప్పాలి. ప్లస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే గ్రోత్ కూడా చాలా తగ్గుతుంది అని చెప్తున్నారు. సో ఐ హ్యావ్ టు సీ, యూజువల్గా ఒక 20 డేస్ 1 మంత్కి అట్లా చేయించుకుంటాను. సో ఈసారి అంత టైం ఇచ్చి ఎంత గ్రోత్ ఉంది ఏంటనేది అయితే అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను, అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఐబ్రోస్కి వచ్చేటప్పుడు ఎంత గ్యాప్ ఇచ్చాను ఏంటనేది మీకు నెక్స్ట్ టైం చెప్తాను. సో ఫార్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ ప్రస్తుతం మెయిన్, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఎందుకు వ్యాక్సిన్కి వెళ్దాం అనుకున్నాను అంటే, మళ్ళీ చేసే వాళ్ళు కూడా మాస్క్ తీసి చేయాలి ప్లస్ క్లోజ్గా ఉండాలి కదా అని చెప్పేసి నేను దీనికైతే ఆఫ్ చేసుకున్నాను. మీలో కూడా చాలా మందికి ఆ టెన్షన్ ఉంటుంది ముఖ్యంగా థ్రెడ్డింగ్కి అట్లా వెళ్ళేటప్పుడు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై వ్యాక్సిన్ ఫర్ ఐబ్రోస్ అండి, చాలా బాగుంది. బట్ కొద్దిగా నిదానంగా చేయమని చెప్పండి, వీళ్ళంటే కొద్దిగా వెరీ వెల్ ట్రైన్డ్ బాగా చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా మంచి జాబ్ చేసింది తినైతే. వేరేవర్ యూ గో, మీరు ఒకసారి కొంచెం చూసుకొని మీకు బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళతో చేయించుకోండి. ఐబ్రోస్ చాలా చాలా ఇంపార్టెంట్, వన్స్ స్పాయిల్ అయితే మళ్ళీ 2-3 మంత్స్ మనకి కష్టం కదా. సో యా,
నా ఐబ్రోస్ అయితే చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ గా వచ్చాయి. అసలు థ్రెడ్ పెట్టకుండా ఆ కరెక్ట్ లైన్ అయితే వచ్చిందనమాట. ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో మనం ఇలానే నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో చూసారు కదండి మార్నింగ్ జరిగింది. యాక్చువల్లీ నాకైతే ఎంత మంచిగా అనిపించిందో, ఇట్ ఫెల్ట్ సో గుడ్. యాక్చువల్లీ నేను అక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, నేను ఐబ్రోస్తో పాటు ఈ ఫేస్ వ్యాక్సింగ్ కూడా చేయించుకున్నాను అనమాట. అంటే ఫోర్హెడ్ అయితే మీకు చూసుంటారు, బట్ ఈ చీక్స్ ఏరియా అండ్ చిన్న ఏరియా కూడా వ్యాక్సింగ్ చేయించుకున్నాను. చాలా బాగా అనిపించింది అండి. యాక్చువల్లీ ఏంటంటే ఫేషియల్స్, మనం పార్లర్లో ఫేషియల్స్ చేయించుకుంటే వి ఎక్స్పెక్ట్ సమ్ గ్లో కదా, నాకు జస్ట్ ఇట్లాగ ఫేస్ వ్యాక్సింగ్ చేయించుకోగానే అంత గ్లో కనిపించింది. అంటే మొత్తం డీ ట్యాన్ వ్యాక్స్ చేయించుకున్నాను కాబట్టి మొత్తం ట్యాన్ గిన్ అంతా పోయి చాలా ఫ్రెష్గా అనిపించింది స్కిన్ అయితే. సో నాకేమనిపించింది అంటే నెక్స్ట్ టైం నుంచి వేలకు వేలు పెట్టి ఫేషియల్ చేయించుకోకుండా ఇంట్లో మనం సింపుల్గా చేసుకునే ఫేషియల్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా ఫేస్ వ్యాక్సింగ్ చేయించుకుంటే సరిపోతుంది అనిపించింది. మొత్తం ట్యాన్ అంత భలే పోయింది అనిపించింది అండి నాకు. సో నా సైడ్ నుంచి అయితే 100% యూ కెన్ ట్రై ఫర్ ఐబ్రోస్ వ్యాక్సింగ్ అండ్ ఫేస్ వ్యాక్సింగ్ అండి. చాలా చాలా బాగుంది. బట్ ఎక్కడ చేయించుకుంటున్నారు అనేది మ్యాటర్స్. సో కొంచెం మంచి ప్లేస్లో చూసి చేయించుకోండి, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఈవినింగ్ కదా, కిందకి వెళ్ళి ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు, కిషోర్ కూడా పడుకున్నాడు. ఏంటో ఇవాళ అందరూ విపరీతంగా పడుకుంటున్నారు. పాప మా డాడీ ఒక్కళ్ళే కింద ఆఫీస్లో వర్క్ చేసుకుంటా ఉన్నారు, మమ్మీ నాకు తెలియదు ఏం చేస్తుందో ఇంకా. సో వెళ్ళి వీళ్ళు లేసేలోపు టీ పెట్టేసి ఇవాళ మా చిన్నాడు కోసం ఒక స్నాక్ అయితే చేయబోతున్నాను. వాడికి ఏంటో సడన్లీ హీ హాస్ బికమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిజ్జా అనమాట. అమ్మ పిజ్జా అంటున్నాడు. సో మొన్న బయటకు వెళ్ళినప్పుడు మోడర్న్ ఫ్రెష్ నుంచి 2 పిజ్జా బేసెస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో పిజ్జా పనీర్ అండ్ ఆనియన్ పిజ్జా అయితే చేయబోతున్నాను. సో అది కూడా మీకు చూపించేస్తాను, ఒక వెరీ సింపుల్ రెసిపీ అండి. సో లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. చిన్నోడు లేస్తావా నువ్వు? హాయ్ విన్ను, నువ్వేంట్రా ఆయనకు మళ్ళీ తిరుగుతున్నావు, నీవేంట్రా? ఏంటి డోర్ వేయండి, టైం ఎంత అయింది అనుకుంటున్నావు? లేవే మరి, చెప్పానా మా ఇంట్లో అందరు సాలిడ్ గా పడుకున్నారని. కిషోర్ చూడండి 5:30 ఇన్ ద ఈవినింగ్ ఎలా పడుకున్నాడు, చాలా రేర్ గా దొరుకుతుంది పాపం ఇలా పడుకోవడానికి టైము. టీ పెట్టేశాను మొన్న. నన్ను లైవ్లో యాక్చువల్లీ కొంతమంది అడిగారన్నమాట పిల్లలకి ఏ పౌడర్ వేసి మిక్స్ చేస్తారండి మిల్క్లో అని చెప్పేసి. కొత్తగా ఒక ట్రై చేస్తున్నాను, బాగుంటే చెప్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ కిషోర్ వాళ్ళు ఇవి శాంపిల్స్, గ్రోవీవా అనేవి శాంపిల్స్ తీసుకొచ్చాడు. నాకు ఇవి బయట అవైలబుల్గా ఉంటే లేదా తెలియదు అండి, వాళ్ళకి హాస్పిటల్లో మరి శాంపిల్స్ ఇచ్చారో కూడా తెలియదు. యాక్చువల్లీ 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చాడు అనమాట, స్ట్రాబెర్రీ ఒకటి, చాక్లెట్ ఒకటి. మా పిల్లలిద్దరికి స్ట్రాబెర్రీ చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇదే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడ ఒక మంచి బాటిల్ లాగా వచ్చింది అనమాట, గ్రోవీవా అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే నేను పిల్లలకి ఇది వాడుతున్నానండి, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి వాడుతున్నాను, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతున్నారు. మా చిన్నవాడు అయితే యాక్చువల్లీ పాల దగ్గర కొద్దిగా ఇబ్బంది అనమాట, ఒక్కొక్కసారి 3 ఉంటే తాగుతాడు, ఒక్కొక్కసారి తాగడు. బట్ ఇదేంటంటే వాడికి మిల్క్ లాగా కాకుండా స్ట్రాబెర్రీ జ్యూస్ లాగా ఫీల్ అయ్యి ఇంకా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ట్రాబెర్రీ జ్యూస్ అని తాగుతున్నాడు. సో మేము నా పిల్లలకి వాడేది అయితే ఇదన్నమాట, గ్రోవీవా. యాక్చువల్లీ ఇందులోని బెస్ట్ పార్ట్ మీకు చూపిస్తాను. ఇట్లా క్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందా, ఈ మీకు ఇక్కడ కనిపిస్తుందా, మనకి ఆ స్కూప్ ఉంటుంది చూసారా, ఆ స్కూప్ పెట్టుకోవడానికి ఇక్కడ విడిగా ఒక ఇచ్చారనమాట. సో మనకి ఏంటంటే మాటమాటికి ఆ కింద నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పైన పెట్టుకోవచ్చు. నాకు యాక్చువల్లీ బాటిల్ ఓపెన్ చేయగానే ఈ సెగ్మెంట్ బాగా నచ్చింది. సో చక్కగా స్కూప్ చేసుకుని మళ్ళీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట. సో పిల్లలకు పాలు కూడా కలిపేసి ఆ తర్వాత నేను టీ పోస్తాను. మొన్న ఏదో వ్లాగ్లో పిల్లలు ఇవి వాడుతుంటే అడిగారండి, ఈ కప్స్ నేను హోమ్ సెంటర్ నుంచి తెప్పించాను. ఇవి కొద్దిగా మెలమైన కప్స్ అనమాట. విన్నుకి యాక్చువల్లీ డోరా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అందుకని వాడికి నేను డోరా తెప్పించాను. సో ఇట్లా స్కూప్ ఇందులో వేస్తున్నాను.
బట్ ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మొత్తం మిల్క్ వేసేస్తే కలవదండి. సో దీన్ని కొద్దిగా నేను ఫస్ట్ కొద్దిగా మిల్క్ వేసి డైల్యూట్ అదే మొత్తం పౌడర్ అంతా కలిసాక నేను మిగిలిన మిల్క్ అంతా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా అనమాట కొద్దిగా మిల్క్ యాడ్ చేసి నేను ఫస్ట్ మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు కలిపేసుకున్నాను. ఒక 10 సెకండ్స్ పడుతుందండి అంతే. బట్ మొత్తం వేసేస్తే ఎందుకో నాకు ఒకసారి ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే అట్లా కలిసినట్టు అనిపించలేదు. అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మిగిలిన మిల్క్ అంతా యాడ్ చేసేసుకుంటాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పిల్లలకి మిల్క్ ఇస్తానండి నేను. సో పిల్లలకి స్ట్రాబెరీ మిల్క్ ఇస్ రెడీ. విన్ను, మిల్క్ ఇస్ రెడీ. చూసారా వాడి ఎక్సైట్మెంట్. మామూలుగానే విన్ను పాలు చాలా ఇష్టం, వాడు తాగుతాడు చిన్నాడితోనే గోలంతా. కలిపేసి ఇచ్చాను, అయిపోయింది పని. బేసిక్గా ఇది నేను కాస్ట్ అడుగుతారు, కాస్ట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. కాస్ట్ వచ్చేసరికి 660 రూపీస్ అండి. క్వాంటిటీ 400 గ్రామ్స్కి ఈ డబ్బా 660 రూపీస్ అనమాట. కొద్దిగా ఎక్స్పెన్సివే, బట్ యాక్చువల్లీ నేనైతే ఈ మిల్క్లో పిల్లలకు వాడే పౌడర్స్ మీద అస్సలు స్పెసిఫిక్ ఏం కాదండి. మామూలుగా నేను ఒక్కొక్కసారి ప్లెయిన్ మిల్క్ కూడా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. ఈ మిల్క్ దీనికంటే కూడా అదర్ న్యూట్రిషన్ దట్ వీ గివ్ యాడ్స్ మోర్. బట్ ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒకటి మిక్స్ చేసి అయితే ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళకంటే కొద్దిగా టేస్ట్ కోసం బోర్న్వీటా అది వాడేదాన్ని. ఇది ఇప్పుడు ఈ గ్రోవివా వాడుతున్నాము. టీ కూడా అయిపోయాయి, పోసేయడమే. తాగు, పడిపోతున్నాయి. అయ్యో సర్లే, సైడ్ నుంచి తాగు, ఇక్కడ పట్టుకోవాలి. హోల్డ్ ఇట్ హియర్ నౌ హ్యావ్. ఫస్ట్ మనం స్టఫింగ్ అంటే టాపింగ్స్ ఏదైతే వేస్తామో అది రెడీ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ప్రస్తుతానికి. ఇందులోకి స్వీట్ కార్న్స్, ఏంటంటే ఫ్రోజన్ కార్న్స్ అండి. ఫ్రోజన్ కార్న్స్ నేను కొద్దిగా హాట్ వాటర్ లో ఒక 15-20 మినిట్స్ ఉంచేసి స్ట్రెయిన్ చేసేసి తీసుకున్నాను. అండ్ పన్నీర్ కూడా నేను వాడింది ఇదన్నమాట, మిల్కీ మిస్ట్ పన్నీర్ క్యూబ్స్. నేను ఇంతకు ముందు చూపించినట్టు నాకు గుర్తులేదు. ఇవి ఏంటంటే మనకి ఫ్రోజన్ అనమాట, మన రెగ్యులర్ గా క్యూబ్ ఉంటది కదా, తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం ఏమంటారు ఎక్స్పైరీ డేట్ తక్కువ స్పాన్ ఉంటుంది అనమాట. ఒక తెచ్చుకోగానే ఒక 1 వీక్ లో యూజ్ చేయాలి అలాగా. సమ్ టైమ్స్ నాకైతే ఎక్కువ సార్లు నేను యూజ్ చేయకపోవడం కొద్దిగా వేస్ట్ అవుతా ఉండింది. బట్ ఇవేంటంటే చాలా చాలా బెస్ట్ అనమాట ఫ్రోజన్ పన్నీర్ మనకి. అండ్ ఇట్లాగా చక్కగా ఈ సైజ్ లో పర్ఫెక్ట్ క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. సో మనం టక్కన పన్నీర్ బటర్ మసాలాలో కానీ దేనికైనా మనం యూజ్ చేసుకున్నప్పుడు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో నేను ఈ మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకున్నా. ఇవి కూడా ఏంటంటే సేమ్ దీని లాగానే ఫ్రోజన్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి ఒక 15-20 మినిట్స్ హాట్ వాటర్ లో ఉంచుకోగానే మనకి ఇట్లా చక్కగా సాఫ్ట్ గా మాయిస్ట్ గా అయిపోతాయి అనమాట. సో ఇది కూడా నేను ఇందులోకి ఈ సైజ్ నేను వేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటాను. మా పిల్లలు గోల. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ అండి, ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నాకు స్పెసిఫిక్ గా ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. అండ్ అలానే ఆరిగానో, ఇది కూడా ఆప్షనలే. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను స్పెసిఫిక్ గా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అవాయిడ్ చేస్తున్నాను. సో కొద్దిగా పెప్పర్ యాడ్ చేసేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ పిజ్జా టాపింగ్ సాస్ ఏదైతే ఉందో అది నేను కొద్దిగా ఇందులోనే మిక్స్ చేస్తాను. మామూలుగా మనం బేస్ ఉంటుంది కదా, బేస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. బేస్ పైన కూడా స్ప్రెడ్ చేస్తాను, ఇలా కూడా చేస్తాను. అప్పుడు మనకి ఇవన్నీ బైండింగ్ లో హెల్ప్ అవుతుంది. సో జస్ట్ కొద్దిగా మాత్రమే యాడ్ చేశానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులోనే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాం. సో మన టాపింగ్స్ అయితే రెడీ అయిపోయాయి.
మీకు కావాలి అనుకుంటే ఇందులోనే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. వాట్ ఆర్ మై మేకింగ్ నౌ? పిజ్జా. యు నో దట్? yes. సో పిజ్జా బేస్ పైన ఫస్ట్ బటర్ అప్లై చేసేస్తాను. అంతే. స్ప్రెడింగ్ సమ్ పిజ్జా సాస్. ఆ సాస్ లేదమ్మా. అదేంటమ్మా? పిజ్జా స్ప్రెడ్ దా. పిజ్జా స్ప్రెడ్ లా పిజ్జా పిజ్జాకి సాస్ స్ప్రెడ్ చేస్తున్నాం. అయినా ఆ సాస్ కారంగా ఉంటుందేమో అన్న డౌట్. డౌట్ పడవు సార్, ఇది కారంగా ఏం లేదు. ఐ ఆల్రెడీ టేస్టెడ్ ఇట్. అయినా నువ్వు స్పైసీ ఫుడ్ తింటావు కదా విన్ను. కొన్నిసార్లు ఇష్టం లేదు కాదు నాన్న. యూ హ్యావ్ టు ట్రై అండ్ ఈట్ ఎవ్రీథింగ్. గ్రేటెడ్ చీజ్ వేసుకుంటే చాలా బెటర్. నేను చూసుకోలేదు గ్రేటెడ్ చీజ్. అదే చీజ్ క్యూబ్ అయిపోయింది. సో లక్కీది అట్లీస్ట్ ఇవైనా ఉన్నాయి. సో ఈ చీజ్ స్లైసెస్ ని పెట్టేద్దాం అనుకుంటున్నా ఇవాళ. ఇదిగో ఇట్లా పెట్టేద్దాం. అలా ఉంటుంది నాన్న. దిస్ విల్ ఆల్సో టేస్ట్ ద సేమ్. సో ఇలా మొత్తానికి చీజ్ తో అయితే కవర్ చేశాను. ఓవెన్ లో అక్కడ పెడుతున్నానండి. ఓవెన్ కూడా ప్రీహీట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే హీట్ అనేది కింద ముంచుకుంటే మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లేదంటే కింద ఉడకపోవడం పైన మాత్రమే కుక్ అయినట్టు ఉంటుంది. సో ఇది పెట్టేద్దాం. జరుగు ఇది కూడా కేక్స్ లాగే పెడుతున్నాను. మైక్రో కన్వెన్షన్ లో 170లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పెడుతున్నాను అంతే. డోంట్ టచ్ ద పిజ్జా. చాలా కేర్ఫుల్ గా తీయాలి. ఓకే చూడండి, ఇది చాలా కేర్ఫుల్ గా మనం ఎంత మనం దీనిపైన పెట్టినా కొంత అంటుకున్నట్టు అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో కేర్ఫుల్ గా దీన్ని తీసేసి ఇలా ప్లేట్ పైన ప్లేస్ చేసేసా. నేను ఇది కట్ చేసినప్పుడు ఇది లేకుండా ఇది కొనుక్కొచ్చా. ఇది పెద్దది ఉండడం ఇట్స్ ఎనీ డే కన్వీనియంట్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ 1 ఫర్ మై మరి నాకు చేసిందని నాకు బెటరా? ఓహో చిన్న నాకు ఫ్లైన్ కి సిబ్లిష్. థ్యాంక్ యూ చిన్నోడు. అసలు ముద్దులు పెట్టమంటే పిజ్జా టేస్ట్ చే. ఫర్ ద ఫస్ట్ టైం పిజ్జా టేస్ట్ చేయబోతాను లక్ష్మి. చెప్పు లైఫ్ లో ఫస్ట్ టైం అంటే లక్ష్మి కంగారు పడకు. లక్ష్మి ప్రశాంతంగా తిను. ఇదేంటిది చెప్పేంత కరెక్ట్ గానే వీళ్ళకి చాలా మంది పిజ్జా అన్నారు తెలుసా, పిజ్జా అంటారు. సరే బాయ్ చెప్పు.